మనం దేశ ప్రజలు బతకాలంటే వచ్చేసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండకూడదు. ఉంటే ఒకటే చూపిస్తారు వాళ్ళు, హిందూ అంటారు, ముస్లిం అంటారు, ఇండియా అంటారు, పాకిస్తాన్ అంటారు, ఇంకొకటి లేదు. దేశ అభివృద్ధి అవసరం లేదు. జీడిపి 8 ఉన్నది, 6 వచ్చేసింది. జీడిపి అంటే మన అభివృద్ధి సూచిక, 8 ఉండే ఇప్పుడు 6 వచ్చేసింది, పడిపోతుంది. మనకంటే మీద ఉన్నారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళని చూపించుకుంటా ఎలక్షన్ లో గెలుస్తున్నారు. ఎలక్షన్ ల ముందు 2-3 సినిమాలు తీస్తారు. హిందూ ముస్లిం, చైనా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, ఇటువంటివి చూపించి, సినిమాలు చూపించి వారు ఇటువంటి కశ్మీర్ ఫైల్స్ అంట. కశ్మీర్ ఫైల్స్ కాదు నాయన, మా రైతుల ఫైల్స్ చూడండి, మా రైతులు పండించినటువంటి వరి ధాన్యం ఫైల్స్ చూడండి, మా రైతులు పడే కష్టాలు చూడండి, వీరిని ఆదుకునే ఫైల్స్ చూడండి. కాని కశ్మీర్ ఫైల్స్ అంట. ఏం చేస్తారు? ఇదే కొట్లాట, మతోన్మాదం రెచ్చగొట్టడం. మనం దేవుని నమ్మమా? వేరే పార్టీలో ఉంటే ఇక హిందూ కాదా? బీజేపీలు ఉంటేనే హిందూవా? అంటే ఇట్లా రెచ్చగొడతారు అన్నట్టు. ఇక రెచ్చగొట్టి కొట్లాడి, ఇంతకు ముందు మన నియోజకవర్గంలో కూడా ఉండే ప్రతి ఊర్లో కొట్లాట పెట్టాలా? ఎందుకు? సగం అట అవుతారు, సగం ఇట అవుతారు. ఇక ఏం జరిగినా వీడు మనగానే ఉంటాడు కదా, తిట్టినా కొట్టినా ఏం చేసినా దోచుకున్నా మన ఎంబడి ఉంటాడు. అటువంటి పరిస్థితే ఈరోజు బీజేపీ నాయకులు చేస్తా ఉన్నారు.